లాయర్కి అడ్వకేట్కి మధ్య తేడా ఏంటో మీకు తెలుసా? ఇద్దరు ఒకటే అనుకుంటే పొరపాటే. కొన్ని పదాలు చూస్తే అర్థం ఒకటేమో అనిపిస్తుంది, కానీ ఆ పదాలకి మధ్య అర్థంలో చిన్న డిఫరెన్స్ ఉంటుంది. అలా మనలో చాలామందికి లాయర్ అడ్వకేట్ అనే పదాలకి మధ్య డిఫరెన్స్ తెలియకపోవచ్చు. వాళ్ళిద్దరూ ఒకటే కదా అని అనుకుంటాం, కానీ లాయర్కి అడ్వకేట్కి మధ్య తేడా ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. లా కంప్లీట్ చేసిన తర్వాత బ్యాచులర్ ఆఫ్ లెజిస్లేటివ్ లా అనగా ఎల్ఎల్బి డిగ్రీ అందుకున్న వారిని లాయర్ అంటారు. భారతదేశంలో ఒక లాయర్ లేదా లా గ్రాడ్యుయేట్ న్యాయస్థానంలో ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే వారు స్టేట్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేసుకోవాలి. అలాగే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అంటే ఏఐబిఈ కూడా క్లియర్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళు ఒక అడ్వకేట్ దగ్గర ప్రాక్టీస్ చేయాలి. ఎల్ఎల్బి డిగ్రీ ఉండి బార్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసిన వారిని అడ్వకేట్ అంటారు. లాయర్స్ కేవలం న్యాయపరమైన సలహాలు మాత్రమే ఇవ్వగలుగుతారు, అంటే లా గురించి చెప్పగలుగుతారు, కానీ వారు కోర్టులో ఒక క్లయింట్ తరపున వాదించలేరు. కానీ అడ్వకేట్ కోర్టులో ఒక క్లయింట్ తరపున వాదించగలుగుతారు. కేసును బట్టి తన క్లయింట్కి నష్టపరిహారం ఇప్పించడం లాంటివి చేయగలుగుతారు. సో ఇదండి లాయర్కి అడ్వకేట్కి మధ్య తేడా ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కదా. మరి నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి.